నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషన్ భాయ్ గాయత్రి. ఈరోజు మనం మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేద్దామండి. మనం రోట్లో దంచితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి. నేను చెప్పే విధంగా చేస్తే దానికోసం వచ్చేసి ఫస్ట్ రెండు చిన్న మామిడికాయలు తీసుకున్నానండి. కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి, కొద్దిగా ఎల్లిపాయలు కొద్దిగా ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మామిడికాయలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేశానండి. ఈ చట్నీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఒక వారం రోజులు కూడా ఉంటుందండి నేను చెప్పే విధంగా చేస్తే. ఇప్పుడు వచ్చేసి దీన్ని మిక్సీ పడదాము. ఇలా మిక్సీ జార్ తీసుకున్నా అండి, నేను అన్నీ వేయడం లేదు, కొన్ని మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఈ క్వాంటిటీలో కొన్ని తీసి పెట్టానండి. 3/4 వేసాను, 1/4 పెట్టాను నేను, అంటే ముక్కాలు భాగం వేసేసానండి, పావు భాగం అలాగే ఉంచాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు, ఎల్లిపాయలు మాత్రం అన్నీ వేసేస్తున్నాను. ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. నేను వచ్చేసి 2 గడ్డలు వచ్చాను, 2 ఎల్లిపాయ గడ్డలు వచ్చాను నేను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కారం అండి, 2 స్పూన్లు వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి, రాక్ సాల్ట్ తీసుకున్నా, అంటే రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి పూర్తి మెత్త కాకుండా కొద్ది కచ్చకచ్చగా పడదాము, ఎలా అనేది చూపిస్తాను. చూడండి, ఇలా పట్టాను నేను, పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరక ఉండాలండి. మెత్త మాత్రం పట్టద్దు, ఇలాగే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను చెప్పే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, మేమైతే ఇలా చేసుకుంటాము, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పాయింట్లు అయితే ఈ విధంగా చేస్తాను. మనం అందరికీ రోల్ అవైలబుల్ ఉండవు కదండి, అందుకని ఇలా పట్టండి. చూడండి, కొద్దిగా బరక బరక పట్టేసాను. ఇలా వేసిన తర్వాత మిగిలిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇందులో వేస్తున్నాను. అక్కడక్కడ మామిడికాయ ముక్క అనేది తగులుతుంటుంది మనకి. ఇది వచ్చేసి గుజ్జు మాదిరి ఉంటుంది, ఇది వచ్చేసి మామిడికాయ ముక్క మాదిరి ఉంటుంది, చాలా బాగుంటుందండి. మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. మొత్తం కలిసేటట్లు కలిపేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం మామిడికాయ చట్నీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు తిరవాత పెట్టేసుకుందాము. ఇలా అనేది చూపిస్తాను, ఏమేమి వేయాలో తిరవాతలు అనేది చూపిస్తాను. ఈ విధంగా తిరవాతకి ఏదైనా బౌల్ పెట్టుకోండి, అందులో వచ్చేసి ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండనియండి, ఆయిల్ బాగుంటుంది. ఒక 6 టేబుల్ స్పూన్ అనుకోండి వేసాను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వచ్చేసి తర్వాత గింజలు అండి, పోపు దినుసులు అంటారు కదా, అవి వచ్చేసి 1 స్పూను. కొట్టిమిరపకాయలు అండి, 4 కొట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి వేగనిద్దాము. కొద్దిగా బాగా వేగనిద్దామండి. దీన్ని వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా మనం రోట్లో దంచాలంటే లేట్ అవుతుంది కదా, ఈ విధంగా చేయండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ తినేవాళ్ళుంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మా ఇంట్లో కొద్దిగా ఇంగువ బాగానే తింటారండి, అందుకని వేసాను. తినని వాళ్ళైతే అవి చేసేసేయండి. బాగా కలిపిద్దాం. ఇప్పుడు అయిపోయింది, పోపు రెడీ అయిపోయిందండి. మనం వచ్చేసి తర్వాత పెట్టేద్దాము. చూడండి, తర్వాత వచ్చేసి ఇందులో వేసేద్దాము. చాలా 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 బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా. ఇలా ఉందండి మామిడికాయ చట్నీ అయితే ఈ విధంగా ఉంది. అంతే అండి, మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీలో వేసిన మామిడికాయ చట్నీ అండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ఉందంటే అందరూ